ఎర్రగుంట్లలో హైటెన్షన్ నెలకొంది. సీఎం జగన్ ను కలిసేందుకు భూమా అఖిల ప్రియ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అఖిల ప్రియకు మధ్య వాగ్వాదం తలెత్తింది. పోలీసుల తీరును ఖండించిన అఖిల ప్రియ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వెంటనే అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు టీడీపీ నేత అఖిల ప్రియ. ఎందుకు సార్ డిఎస్పీ గారు ఒక్క నిమిషం సభ అక్కడ ఉంది గారు కోయ ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి ఎక్కడ ఉండాలి పర్మిషన్ లేదు రైతుల సమస్యలను కనుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. ఆ రైతులు కలవడానికి పోతే రైతుల మీదే డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇప్పిస్తామంటేనే రైతులు తీసుకొని పోయినారు. రైతులు లోపల పోయిన తర్వాత చేర్ చేసుకోవడం ఏంది? ఇదేం రౌడీజం అనుకుంటున్నారా? ఏమి రాళ్ళు తీసుకొని కొడతారంట? మేము కొట్టలేమా? ఈ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకు వచ్చారు కాబట్టి రైతులు సమస్యలు చెప్పుకోవడానికి పోయినారు. నువ్వు సమస్యలు వినడానికి మీకు అంత ఓపిక లేదన్నప్పుడు మీరు రాకూడదు, తిరగకూడదు ప్రజల్లో. అఖిల ప్రియ నిరసనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అసలు అఖిల ప్రియ ఎందుకు సీఎం జగన్ ని కలవడానికి ప్రయత్నించారు? ఆమె నిరసనకు కారణం ఏంటి? అయితే ఒకవైపు అయితే ఇదంతా డ్రామా అంటూ వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? అధిక ఈరోజు వైసీపీ అధిష్టానం చేపట్టినటువంటి రెండవ రోజు మేమంతా సిద్ధం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రాత్రి ఆళ్ళగడ్డ సమీపంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేయడం జరిగింది. అయితే ఉదయం ఉన్నటువంటి రైతులతో మేధావులతో ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమం ఎర్రగుంట సమీపంలో చేపట్టడం జరిగింది. అయితే అఖిల ప్రియ నిన్న ఎస్పీని కూడా కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తమ ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద నేను సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నాను అనేటటువంటి లేఖను కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారనేటటువంటి వార్తలు మనకి వినిపిస్తా ఉన్నాయి. అయితే ఎస్పీ దీనికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందువల్ల అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకపోవడంతో ఈ రోజు అఖిల ప్రియ సంబంధించినటువంటి టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఎర్రగుంట్ల సమీపంలో ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకొని రైతులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు తమ రైతుల మీద దాడులకు పాల్పడ్డారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తా ఉంది. అయితే ఆరోపిస్తున్నటువంటి క్రమంలో అఖిల ప్రియ కూడా ఎర్రగుంట్ల సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఎందుకు తమకు సీఎం జగన్మోహన్ రెడ్డితో తాము కలవడానికి ఎందుకు దానికి అవకాశం లేదంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు అయితే క్లియర్ అయ్యే దృశ్యం. అయితే అక్కడి నుంచి తిరువేళ్ళ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వైసీపీ సంబంధించినటువంటి ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారి ఫిర్యాదు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ రఘువీరారెడ్డి అక్కడి నుంచి స్థానికంగా ఈ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా ఎందుకు నన్ను నిర్బంధించడం జరిగింది, నేను ఏం తప్పు చేశానంటూ కూడా భూమా అఖిల ప్రియ పోలీసుల తీరుపై మండిపడడం జరిగింది. పోలీసులు ఎందుకు తమను ఈ విధంగా వేధిస్తున్నారంటూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈసీని నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నాను, తమ ఉద్యోగాలు తమ కాపాడుకోవాలి, ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసుల తీరుపై కూడా అఖిల ప్రియ మండిపడిన పరిస్థితులు అయితే చూశాము. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ ఎర్రగుంట సమీపంలో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో ఒక్కసారిగా సీఎం జగన్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఈ వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానం నాయకులు ఏదైతే ఉందో హైడ్రామా అనేటటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఎర్రగుంటలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జరిగినటువంటి సమీప కార్యక్రమం ఏదైతే ఉందో 100 మీటర్స్ లోపే అఖిల ప్రియ ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండేటటువంటి సమస్యలను వెనువెత్తాలని చెప్పి కలవాలని చూసినప్పటికీ స్థానికంగా పోలీసులు ల్యాండ్ ఆర్డర్ సమస్యలకు సంబంధించి ఇష్యూస్ వచ్చే సమస్యలు ఉన్నందువల్ల ఈ కలవడానికి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకున్న అనంతరం కూడా పోలీసుల తీరుపై మండిపడిన పరిస్థితులు అయితే క్లియర్ గా చూశాము. అయితే చూడాలి అఖిల ప్రియ ఈసీని సంప్రదిస్తుందా లేకుంటే ఈసీ దీని మీద ఎలా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అంశాలు సంబంధించి కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ శ్రీరామ్.